ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న ఒక వార్త హేమచంద్ర అలాగే శ్రావణ్ భార్గవ్ వీళ్ళిద్దరూ కూడా విడిపోయారని. అయితే ప్రముఖ సింగర్స్ అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన హేమచంద్ర అలాగే తన భార్య శ్రావణ్ భార్గవి విడిపోతున్నారన్న వార్త ఒక్క సోషల్ మీడియాలోనే కాదండి, మెయిన్ మీడియాలోనూ, వెబ్సైట్లోనూ, యూట్యూబ్లోనూ చాలా అంటే చాలా ముమ్మరంగా వినిపిస్తుంది. అయితే దీనిపైన అటు శ్రావణ్ భార్గవి కానీ ఇటు హేమచంద్ర కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా స్పందించకపోవడంపై ఇంకా వార్తలు జోరుగా ఊపందుకుంటున్నాయి, కానీ ఎవరూ కూడా దీన్ని ఖండించే నాదిరే కనిపించడం లేదు. అయితే ఇక దీనిపై మొట్టమొదటిసారి గీతా మాధురి స్పందించినట్లు తెలుస్తుంది. హేమచంద్ర అలాగే శ్రావణ్ భార్గవి కుటుంబానికి గీతా మాధురి చాలా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఒక సింగర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన గీతా మాధురి సింగర్స్ అంటే చాలా ఇష్టం, అలాగే అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ కూడా చేస్తారనమాట ఎన్నో పార్టీల్లో కలుసుకుని. అయితే మొట్టమొదటిసారి గీతా మాధురి దీనిపైన స్పందించడం జరుగుతుంది. ఎందుకో వార్తల్లో సడన్గా కొన్ని పుకార్లు షికార్లు చేసేస్తుంటాయి, ఆ పుకార్లు ఎక్కడి నుంచి వస్తాయో కూడా మనకి అర్థం కావడం లేదు. ఆ పుకార్లకి ఆది అంతం ఏమీ ఉండదు, తలాతోక అసలే ఉండదు. అయితే ఈ మధ్యకాలంలో హేమచంద్ర అలాగే శ్రావణ్ భార్గవి వీళ్ళు విడిపోతున్నారన్న వార్త నేను కూడా చదివాను. అయితే నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్లో పర్సనల్ విషయాలని, ప్రైవేట్ విషయాలని కొన్ని ఉంటూ ఉంటాయి. అయితే ఆ పర్సనల్ విషయాలు అనేవి పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతం, దానిలోకి మనం వెళ్ళి మన వేలు పెడితే అది మనకే ముప్పు. నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యమైన దంపతులు. దయచేసి ఇలాంటి పుకార్లను పుట్టించకండి. అసలు ఈ పుకార్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు అర్థం కావడం లేదు. అయితే వాళ్ళకి పర్సనల్గా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అవి పూర్తిగా వాళ్ళ కుటుంబంతో వాళ్ళు తీర్చుకుంటారే, కానీ బయటకు వచ్చేసి ఆ ప్రాబ్లమ్స్ గురించి బయట అందరికీ చెప్పుకొని వాళ్ళు ఏమీ కూడా దీనికి పరిష్కారం కానీ దీనికి సంబంధించిన పంచాయతీ కానీ పెట్టాలని అనుకోవటం లేదు. దయచేసి ఇలాంటి రూమర్లు మీరు ఎక్కడా కూడా నమ్మకండి అంటూ గీతా మాధురి చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు యూట్యూబ్లో కానీ వెబ్సైట్ల్లో కానీ ఇటువంటి వార్తా ప్రచారాలు మనకి చాలా వినిపిస్తున్నాయి. దీని వెనకాల అసలు నిజమేంటి, అబద్ధం ఏంటి అనేది అటు హేమచంద్ర కానీ శ్రావణ్ భార్గవి కానీ చెప్పలేదు, కానీ గీతా మాధురి మాత్రం దీని మీద స్పందించినట్లు ఒక వార్త వినిపించింది. మరి ఇది కూడా ఎంతవరకు నిజమో ఏంటో తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం హేమచంద్ర శ్రావణ్ భార్గవి ఇద్దరూ కలిసి ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందామండి.